అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి అనేది తెలుసు ప్రజా పోరాటాలు అంటే ఏంటి తెలుసు ఎలా సాధించుకోవాలి తెలుసు సమస్యలు అంటే ఏంటి ప్రజలకి ఏది అవసరము అనేది తెలుసు వాళ్ళ నాడి తెలుసు ఇన్ని తెలిసినటువంటి కేసీఆర్ ఎక్కడున్నారు అసలు మరి ఇన్ని జరుగుతున్నాయి అంటే బయట తిరగాలి మాట్లాడాలి ఓటమి తర్వాత మొట్టమొదట కృష్ణా రివర్కు సంబంధించిన దాన్ని మేము వాళ్ళకు అప్పజెప్పకుండా ఆపి మేము ఎట్టి పరిస్థితి మీకు అప్పజెప్పే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఆపిన దాన్ని వీళ్ళకి అవగాహన లేక తెలివి లేక అప్ప చెప్తున్నారు అని చెప్పేసి చెప్పగానే ఫస్ట్ మీటింగ్ పెట్టింది నల్గొండ జిల్లాలనే కదా చాలా పెద్ద మీటింగ్ పెట్టి కేసీఆర్ గారు వచ్చి ఆ మీటింగ్ పెట్టినాక అదే రోజు రాత్రి నెక్స్ట్ డోన్ ఇమీడియట్గా లేదు మేము అట్లా అని లేదు అప్ప చెప్తలేము మేము వెనక్కి తీసుకుంటాం అని చెప్పేసి మాట్లాడింది దాని విజయం గడిచింది మాదే కదా దాని తర్వాత పంట పొలాలు ఎండిపోయినాయి కదా పంట పొలాలు ఎండిపోతే వాడి పరిశీలన కోసం వచ్చింది ఎవరు కేసీఆర్ గారు పరిశీలన కోసం వచ్చిన తర్వాతనే కదా నువ్వు నష్టపరిహారం ప్రకటించింది అంత ముందు పట్టించుకున్నదే లేదు కదా దాని గురించి కొట్లాడింది ఎవరు కేసీఆర్ గారే కదా దాని తర్వాత ఎంపెన్నికల కోసం ప్రచారంలోనే ఉన్నాం కదా ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు కూడా ఏంటంటే ఈ జరుగుతున్నటువంటి అన్ని విషయాల మీద ప్రజలకు కూడా అర్థం కావాలి కొంతకాలం ప్రజలు కూడా చూడాలి ఈయన ఏమి చేయగలుగుతారు ఏం చేయలేడు అని చెప్పేసి మొదట్లో మనం చేసినటువంటి దానికి ఏమంటే మనం రెమెడీ చూపిస్తా ఉంటే రెమెడీ చేస్తున్నాడు కదా మరి ఇప్పుడు ఆయన కూడా కేసీఆర్ గారు ఏడు ఉన్నారు మీరు బయటకు వెళ్తారు కేసీఆర్ గారు వెళ్ళారు కేసీఆర్ గారు బయటకు వెళ్ళాడు కాదు నువ్వేం చేస్తున్నావు నువ్వు చెప్పు కదా అంటే ఇప్పుడు వరదలు వచ్చినాయి ఏం చేయాలి దానికోసం ఏం చెప్పు చెప్పంటే దాని గురించి మాడకుండా పేదోరు ఇళ్ళ మీద పడేసి కూలగొట్టి నాయసం చేయడం చేస్తా అని చెప్పేసి చేసుకునేటువంటి హైడ్రాను పీడ్రాన్ పెట్టి తిరుగుతున్నాడు కదా అది చేసేటువంటి పరిస్థితున్నది ఇదేందన్నట్టు ప్రతిపక్షంగా మా పాత్ర పోషించాల్సిందే రాజకీయ పార్టీగా మా పాత్ర పోషించాల్సిందే ప్రజల మధ్యలో ఉండాల్సిందే మేము ఓడిపోవడానికి గల కారణాలను అన్వేషించుకొని వాటిని పూర్తిగా ఒకసారి మళ్ళీ పార్టీగా సమీక్షించుకొని మళ్ళీ ప్రజల యొక్క మన్ననలు చూరకొని మళ్ళీ రేపు అధికారంలో ఎక్కడ రావాలని మా ప్రయత్నం మేము ఉంటాం మా పని అది కదా మాకు ఇంకోటి వేరే వ్యాపారం లేదు వ్యవసాయం లేదు రాజకీయం తప్ప బట్ మా పనే ఇది దీని మీదనే ఉంటాం దానికి అనుమానం లేదు మేము చేయాల్సిన చేస్తూనే ఉన్నాం ఎక్కడైనా కూడా హరీష్ రావు గారు ఉన్నారు కదా ఎక్కడైనా కూడా కేటీఆర్ గారు స్పందిస్తు ఉన్నారు కదా మా దగ్గర ఏమైనా అనుకోండి జగదీష్ రెడ్డి గారు స్పందిస్తుంది ఉన్నారు కదా ఇప్పుడు సోషల్ వర్పస్ కులలో బాగాలేదు పోలేదా మా వాళ్ళు టీమ్ టీమ్గా పోయి పరికరించలేదా వరదలు వచ్చినాయి ఖమ్మం పోతే ఎందుకు వచ్చింది ఇష్యూ ఖమ్మం మొత్తం ఎమ్మెల్యేల బృందం పోతున్నాయి కదా ఎమ్మెల్యేల బృందం మీద దాడి కదా కాంగ్రెస్ వాళ్ళు పోతేనే కదా జరిగింది ఫీల్డ్లో లేకుండా ఏదైతే జరుగుతుంది ఇప్పుడు మేము రైతుకు సంబంధించినటువంటి ఏదైతే రుణమాఫీ ఉన్నదో మీరు పూర్తి స్థాయిలో చేయలేదు అని చెప్పేసి మేము ఒక ధర్నా పెట్టినాం ధర్నా పెడితే నా తుంగతూర్తి నియోజకవర్గం తిరుమలగిరి హెడ్ క్వార్టర్లో పెట్టినా మా శిబిరం మీద కూడా దాడి చేశారు కదా ప్రజాక్షేత్రంలో లేకపోతే ఏం జరుగుతాయి మరి కాబట్టి ప్రజాక్షేత్రంలో ఉండడం అంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక శక్తి లాగా ఉంటుంది మీరు కేసీఆర్ ఏమో వ్యక్తికి పరిమితమై చూస్తాడు మేము వ్యక్తికి పరిమితమై చూడడం కేసీఆర్ అంటే వ్యవస్థకు పరిమితమై చూస్తాం మేము కేసీఆర్ గారు గాదర్ కిషోర్ బయట ఉండడం అంటే కేసీఆర్ ఉన్నట్టే కేటీఆర్ బయట ఉండటం కేసీఆర్ ఉన్నట్టే జగదీష్ రెడ్డి బయట ఉన్నట్టే కేసీఆర్ ఉన్నట్టే కౌశిక్ రెడ్డి బయట ఎదురుతున్నట్టే కేసీఆర్ ఉన్నట్టే ఉంటే కదా ఉండేది కౌశక్ రెడ్డి పేరు వచ్చింది కాబట్టి కరెక్ట్ గా హైకోర్టు అనేది నాలుగు వారాల గడువు విధించింది ఇప్పటికీ ఆల్మోస్ట్ మూడు వారాలు గడిచిపోయిన తర్వాత మిగిలింది ఒకే ఒక వారం అస్సలైనటువంటి జరగాల్సిన చర్చ అంతా పక్కదారి పట్టింది అనిపించలేదా కౌశిక్ రెడ్డి ఎంటర్ అయిన తర్వాత ఆయన చీర గాజులు అవన్నీ చూపించిన తర్వాత అవన్నిటిని కూడా కేసీఆర్ చెప్పించారా చేయించారా మీరు అన్నారు గాదరి కిషోర్ బయట ఉన్నారంటే కేసీఆర్ మాటే లేకుంటే కేసీఆర్ వల్లే ఆయన బయట ఉన్నాడు ఆయన ఏం చెప్తే అది చేస్తాడు ఇక్కడ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా కొన్ని సందర్భాలు ఏమైతే అంటే కొన్ని మాట్లాడుకున్నప్పుడు కొన్ని వ్యక్తిగతానికి దారి తీస్తాయి పార్టీ పరంగా ఉండేటువంటివేమో ఇప్పుడు పార్టీ పరంగా అంటే హైదరాబాద్ మీద పార్టీ స్టాండ్ ఏంటంటే ఒక పార్టీ పరమైన స్టాండ్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇట్లా కొన్ని పార్టీ పరమైన స్టాండ్స్ ఉంటాయి ఇప్పుడు నేను కొన్ని మీరు ఏదైనా కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను చాలా స్పష్టంగా ఏమని చెప్తా అంటే ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం అని చెప్తాను పార్టీలో ఉన్నా కూడా నాకు కొన్ని వ్యక్తిగతమైన అభిప్రాయాలు కూడా ఉంటాయి కదా కాబట్టి అక్కడ జరిగినటువంటి సందర్భంలో చీరలు ఇచ్చినాపో గాజులు ఇచ్చినాపో అని చెప్పేసి కేసీఆర్ గారు ఏం ఫోన్ చేసి కౌశిక్ రెడ్డి గారికి చెప్పారు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకరోజు వాళ్ళు ప్రైస్ పెట్టి ఒకరోజు వీళ్ళు ప్రైస్ పెట్టి వాళ్ళ మధ్యన జరుగుతున్నటువంటి ఒక యుద్ధ వాతావరణంలో కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని స్టాండ్స్ తీసుకుంటారు నాయకులుగా వాళ్ళకు ఉండేటువంటి ఇంటి తీసుకుంటారు అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటి అంటే మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఆయన తోచిన ఆలోచనలు అట్లా చేయించుండొచ్చు తప్ప ఉప్పు అనేటువంటిది వేరే అట్లా తప్ప ఉప్పుల గురించి మాట్లాడితే ఈ రాష్ట్రంలో మొట్టమొదట తప్పు చేస్తున్నటువంటి ఇష్టం వచ్చినటువంటి మాట్లాడుతున్నటువంటి దిగజాడు రాజకీయం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడాల్సి కేసీఆర్ గారు ఏ రోజు కూడా ఏ అడ్మినిస్ట్రేటర్ యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ఏ ఒక్క నాడు ఒక తప్పుడు పదజాలం మాట్లాడలేదు నేను దేనికైనా సిద్ధం మీరు ఎక్కడ చూపిస్తున్నారో రికార్డు కేసీఆర్ లాగ్లోకి తొండ రూపలు పెడతాం ఈ లాంగ్వేజ్ ఎప్పుడు మాట్లాడినాడు కేసీఆర్ కేసీఆర్ ఇంటి మీద వాళ్ళని కాకి నా ఇంటి మీద వాళ్ళతే కాల్ చేస్తాం మాట్లాడి ఎప్పుడు చూపిరు నాకు ఎప్పుడు చూపించాడు కలిసి ఉండాలి తెలంగాణ వచ్చింది వద్దు ఆంధ్ర తెలంగాణ అనేటువంటిది మనకు ఫిజికల్గా విడిపోవడం భౌతికంగా విడిపోవడం అంటే భూభాగ భూభాగానికి సంబంధించే మానసికంగా ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజన్ చెడగొట్టొద్దు మంచి రక్షణ ఇవ్వాలి మంచి నీళ్ళు తెచ్చుకోవాలి మంచి కరెంట్ ఇవ్వాలి హైదరాబాద్లో పెట్టుబడులను ఆహ్వానించాలి ఇది చెప్పిన కేసీఆర్ గారు ఎప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు ఒక చిన్న సంఘటన చూపిస్తారా నాకు పది సంవత్సరాల తెలంగాణ పోలీస్కి బెస్ట్ అవార్డ్స్ ఇచ్చారు కదా శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొల్పారని చెప్పేసి మరి ఇప్పుడు ఈ పది నెలల కాలంలో ఇదే హైదరాబాద్ మహానగరంలో ఇరవై ఎనిమిది మీద రేపు జరిగింది ఇరవై ఎనిమిది మీద దాదాపు ముప్పై రెండు ముప్పై మూడు మర్డర్లైన ఇప్పటికీ మారుతుంది కదా వాతావరణం అంటే జనరల్ గానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనగానే ఒక విచలవిడతనం అనేటువంటిది ఒక శృంఖలత్వం అనేటువంటిది కనపడుతుంటుంది ఇప్పుడు కౌశిక్ రెడ్డి తీసుకొచ్చినటువంటి వాదన అదంతా పక్కదారి పట్టిందేమో అని నాకు అనిపిస్తుంది కోర్టులో కేసు వేసారు కోర్టు ఒక తీర్పుని ఇచ్చింది ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది దాని మీద ఏం జరుగుతుంది ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించకుండా చీరా గాజులే కాదు ఆ తర్వాత నువ్వు వచ్చి ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యావు అనేటువంటి ఒక మాట గతంలో అరికపుడి గాంధీని అన్నారు గతంలో కనిపించినటువంటి జేఏసీలు సమైక్యలు ఇట్లాంటివన్నీ మళ్ళీ ఫ్లెక్సీల దగ్గర నుంచి ఈ అధ్యక్షుని ఎండుకున్నాము అనుకుంటూ ఒక ప్రకటనల దగ్గర నుంచి కనిపించడం అనేది అదే అంటున్నాను గతంలో ఉన్నటువంటి వారిని ఆదరించి మంద మన గవర్నమెంట్ కూడా ఉన్నాడు మన గవర్నమెంట్ కూడా విప్పగా పనిచేసిన కదా తను ఇప్పుడు కూడా ఉన్నాడు కదా వాళ్ళు ఏమంటున్నారు మామూలుగా పిఏసీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేటువంటిది ఎప్పుడు కూడా ప్రతిపక్షానికి ఇస్తారు అది ప్రతిపక్షం నుంచి ఎవరినైతే రిఫర్ చేస్తారో వాళ్ళకి ఇస్తారు ఈవెన్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నా గదే ప్రాక్టీస్ నడిచింది అరకేపూడి కానీ మీ పార్టీ అంటారు ఆయన అందుకనే మా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పినగా మరి ఆయన కనవగప్పిన సన్యాసరాని ఆయన అని అడిగిండు మళ్ళీ ఆయన్నే చూసుకున్నారా అంటే మా ఊడి వచ్చి చేసి మీ ఊడి వచ్చి చేసి అని చెప్పేసి మా ఊడిని క్లెయిమ్ చేసుకుంటుందేమో రేవంత్ రెడ్డి ఆయన మా పార్టీ అంటుందేమో సీధర్బాబు నాయ్ ఇందాక కన్నాదకినట్టు వాళ్ళకే శృతులు కలవు అనేటువంటి ఉద్దేశం అదే నువ్వు ఆంధ్ర నుంచి వచ్చి సెటిల్ అయ్యావు అని చెప్పేసి అంటారు నేను స్టేట్మెంట్ చెప్పడానికి ఏమి కాదు కదా ఇప్పుడు నేను కూడా చెప్తా రేవంత్ రెడ్డి మొత్తం ఆంధ్రాకు లాభం జరిగేటట్టుగా ఆంధ్ర పక్క ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉన్న వాళ్ళకి లాభం జరిగేటట్టుగా వివరిస్తున్నాడు తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు స్టేట్మెంట్ ఇస్తాను ఎందుకు అంటాడు ఎవరన్నా ఎందుకు అంటే ఆయన అల్లుడు ఆంధ్ర కాబట్టి నెల్లూరు ఆయన కాబట్టి వాళ్ళకి లాభం చేకూర్చడం కోసం రేవంత్ రెడ్డి మొత్తం ఇక్కడ తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టి ఆయనకు లాభం చేస్తుంది ఇవన్నీ చేస్తున్నాడు అక్కడ చంద్రబాబు మన్ననాలు చూరగొందామని చెప్పి అల్లుడిని సాటిస్ఫై చేద్దాం అని చెప్పేసి చేస్తున్నాడు అంట ఇస్తాం స్టేట్మెంట్ చేయడానికి ఏముంటుంది ఆధారాలు కూడా ఉండాలి కదా ఆధారం అంటే పైన అల్లుడు ఆంధ్ర కదా దానికి ఆధారం ఏముంటుంది నిలుగురు మొన్న మొన్న వాళ్ళ మనవడేదో వినాయక చవితి కదా డాన్స్ ఆడుతుండే అందరూ చుట్టూ చేరి నేను కూడా అంటా చిన్న చిన్న స్టేట్మెంట్ పెట్టడానికి ఏముంది కదా నాకు అర్థం కాదు ఒక మాట చెప్పొచ్చు ఏంద్రా ఆంధ్రుడు ఎగురుతుంది తెలంగాణలో పోయి వాణి బదనం చేస్తారు ఏంద్ర అలా మనోడ ఆంధ్రుడే కదా నా దృష్టిలో బట్ పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఏమి ఉంటుంది ఇష్యూ కాదు అనేది కాబట్టి అవి చర్చనీయాంశం కాదు ఇక్కడ ప్రజలకు జరుగుతున్నటువంటి లాభాలు ఏంది నష్టాలు ఏంది ప్రజలకు చేయాల్సిన పనుల విషయంలో ఎట్లా విఫలమవుతున్నారు దీన్ని చేసుకోవడం సాధ్యం కాకనే వాళ్ళు ఏం చేసిరు అంటే పైన కూడా ఆయనకు రేవంత్ రెడ్డికి రీసెంట్ కూడా మొట్టకాయలు పడ్డాయి అరే నువ్వు టూ బై థర్డ్ తీసుకొని వచ్చి మొత్తం ఎల్పిని విలీనం చేస్తాను మా దగ్గర మాట చెప్తీవి కూడా ఎనిమిది తొమ్మిది మంది తీసుకొచ్చి చేసినావు కంపల్సరీ నేను చెప్తున్నా మీరు రాసి పెట్టుకోండి వాళ్ళకి కంపల్సరీ అక్కడ బై ఎలక్షన్స్ వస్తాయి కంపల్సరీగా వస్తాయి కంపల్సరీ ఎవరైతే పార్టీ మారిర్రో వారి మీద చర్యలకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి కంపల్సరీ అక్కడ బై ఎలక్షన్స్ వస్తాయి టూ బై థర్డ్ విలీనం అయిపోయి ఉంటేనేమో సరే ఎల్పీ విలీనం అనేటువంటిది రాజ్యాంగపరమైనటువంటి అంశం కాబట్టి టెక్నికల్గా దొరకకపోతుండే అట్లా చేస్తా అనేటువంటి కమిట్మెంట్ కొద్దీ పైన ఏదో చెప్పి చేసిండు చేసి నిన్న మొన్న మాట్లాడితే కూడా ఏంది రైట్గా కూడా చేసినాం అంటే కూడా ఆయన మళ్ళీ మాట్లాడిన మాట ఏంటంటే ఇప్పుడు మీరు అవకాశం ఇచ్చిన ఒక రెండు మూడు మంత్రి పదవులు వాళ్ళకి ఇస్తామని చెప్పి మీరు ఏమన్నా నాకు ఛాన్స్ ఇస్తే అవి కొన్ని కొన్ని ఇంకా మన కార్పొరేషను లేకపోతే కొన్ని వర్క్స్ అవి ఏవో చెప్పి ఇప్పుడైనా ట్రై చేస్తా అంటే లేదు లేదు మనం పార్టీ స్టాండ్గా రాహుల్ గాంధీ గారు ఒకసారి నోట్లకి నుంచి కాంగ్రెస్ బీఫా మీద గెలిచిన వాళ్ళకి మంత్రి పదవులు చెప్పిన తర్వాత మనం వెనక్కిపోతే బాగుండదు క్రెడిబిలిటీ పెద్ద బట్టి అట్లా కాదు అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటలేరు ఈ మంత్రి పదవులు ఆగిందే దానికోసం ఇప్పుడు మైనపల్లి హనుమంతరావు కూడా ఆ మాట అన్నారు కదా మేమే అలా వచ్చిన వాళ్ళకి ఒకరిద్దరికి మేము మంత్రి పదవి ఇస్తే అందరూ వచ్చేస్తారు అనే మాట ఉంది కదా అదే అంటున్నాను నేను దానికోసమే మళ్ళీ ట్రై చేస్తున్నారు ఆ టెక్నికల్గా ఉండేటువంటి అంశం కొద్దీ ఆ పది దగ్గర కంపల్సరీ బై ఎలక్షన్స్ వచ్చి తీరుతాయి ఈ మీరు ఈ పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఉండకుండా ఎందుకు పోయినారు అనేటువంటి ఆ వచ్చినటువంటి వాదనలో కౌశిక్ గారు కానీ ఇంకోరు కానీ మాట్లాడతారు మేము అట్లా కాదు మరి ఏందో చెప్పును నిజమే ఒకరు పోబోదా ఏంది రాజీనామా చేసిపో నిజమే కదా మరి రాజీనామా చేసి మళ్ళీ కొట్లాడు మనగానివే కదా కొట్లాడు ఉంది కదా ప్రజల మీద నమ్మకం కొట్లాడు తప్పేముంది అదే వాట వారు చెప్పింది దాన్ని డైవర్ట్ చేసేందుకు కౌశిక్ రెడ్డి గారు చేసింది కాదు దాన్ని డైవర్ట్ చేస్తేందుకు పోలీస్ ఎస్ కార్ట్ ఇచ్చి గాంధీని అలా మూక ఇంటి మీద పంపించి దాడి చేయించి నన్నవా అంట గాంధీ గారిని వ్యక్తిగతంగా అనలేను గాంధీ గారిని అన్న మాట నువ్వు వస్తా వస్తా అంటున్నావు కదా నువ్వు నా ఇంటికి వచ్చిందని నేను ఆహ్వానిస్తాం మంగళారతి పెట్టి లేకపోతే తెలంగాణ భవన్కి రా అన్నీ కూర్చొని మాట్లాడదాం మా పార్టీ అంటున్నావు కదా మరి మన పార్టీ అయినాక ఇంకా ఇష్యూ ఏముంది అనేటువంటిది ఆయన వ్యక్తిగతంగా మంచిగానే మాట్లాడాడు ఆయన ఎందు అనవసరంగా పరస్సేజ్ చేసుకొని ఎందుకంటే పదేళ్ళు నేను కూడా చూసినా కదా అసెంబ్లీ మాట మటమాడుతుడు కాదు గాంధీ అడు పెద్ద ఉరుకులాడుతుడు కూడా కాదు మరి మొన్న ఎందుకు అంతగానో అనేది నాకు అర్థం కాదు నాకే ఉచితం అనిపించింది కాబట్టి అటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే గాంధీ ఇన్సిడెంట్ అయినా హైడ్రా అయినా అనేటువంటిది నా ఒపీనియన్ ప్రజలని మభ్యపెట్టడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ లేకపోతే దీని మీద చర్చపోతుంది తప్ప నా రైతు బంధు కానీ నా రైతు రుణమాఫీ కానీ నా పెన్షన్స్ కానీ రేషన్ కార్డుల విషయంలో కానీ స్థానిక సంస్థల ఎన్నికలు గిందువులు అయితే అనేటువంటి అంశం కానీ ఇవన్నీ రావు అనేటువంటిది ఆయన బాధ